పెద్దవారి షాపింగ్ మాల్. చేనేత చీరలు రకరకాల రంగులమయం. పేయికి సల్వా, అగ్వకి అగ్వా. చేనేత చీర కట్టినావు అత్తయ్య? షాపింగ్ కి పోయొస్తా. ఎక్కడనే షాపింగ్ పట్నంలో బొచ్చెడ్ షాపులలో ఆఫర్లు పెట్టిర్రు. ఆఫర్లు లేవు, రిపేర్ లేవు, గమనుండు. అదేంటత్తయ్య, పండుగ దగ్గర పడుతుంది కదా, పండుగకు కొత్త చీర కట్టుకోకు అనలేదే. మన ఊర్లోనే చేనేత చీరలు కొనుక్కో. అత్తయ్య ఎవరు ఎవరు అంటున్నావు? గుడ్డ పోరలకు, ఆడపిల్లలకు డ్రెస్ మెటీరియల్స్, పెద్దలకు అంగి బట్టలు, అమ్మలక్కలకు చేనేత చీరలు. కొనండి ఖుషీ ఖుషీగా. ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, జర అర్థమైనట్టు చెప్పమ్మా. చేనేత చీరలు కొనండి అని ఆడలు చెప్తారు కదా, అదే నేను చేస్తున్నా. చేస్తే మంచిదే గాని చేసేటోళ్ళు ఉంటారు, అయినా నువ్వు చేస్తే తీసుకుంటారు, దేనికి ఇదంతా? చేనేత చీరలు అమ్ముడు పోతలేవట, నేసిన బట్టలన్నీ అట్లనే ఉన్నాయట, అందుకే చేనేత అన్నలను ఆదుకోవాలనే ఇదంతా. ఏహే, ఎందుకు అమ్ముడు పోతలేవు, గిరాకీ మంచిగానే ఉంటుందంట కదా. కరోనా వచ్చింది, లాక్డౌన్ పెట్టించింది, చేనేత బట్టల దందాను దెబ్బతీసిందట. గిరాకీ లేక ఏం లేక అంతా ఆగమాగం ఉన్నదట. సర్కారు చేనేత వాళ్ళని ఆదుకుంటాము, అది చేస్తాము ఇది చేస్తాము అంటారు కదా. సర్కారే పట్టించుకుంటే మేము ఈ గోస్ ఎందుకు పడతాం? మగ్గం బంద్ చేసి జ్యూస్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు ఎందుకు పెట్టుకుంటాం అని అంటున్నారు. సరే మర్దానికి నువ్వేం చేస్తావు? చేనేత బట్టలు కొనండి, వాళ్ళని ఆదుకోండి. సావుకారు కాడ అప్పు తెచ్చి మరీ నేస్తారు, కొనేటోళ్ళు లేక అప్పంతా మీద పడే. అయినా నువ్వు నేను చెప్తే కొంటారు పద్మ? అంటే సమంతకు వచ్చి కొనుర్రి ఆడకం చేయండి అంటే చేస్తారా ఏంది? అరే మేడం, చేనేత బట్టలకు బ్రాండ్ అంబాసిడర్ కదా. నేతన్నల బతుకులు బాగు చేయనికే మనకు చేతనైన సాయం చేయాలి కదా, వాళ్ళకు బాధ వచ్చింది మనం ఆదుకోవాలి. ఆనడమ చేనేత బట్టలు కట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చి పబ్లిసిటీ ఇచ్చే కదా. కనీసం పవన్ కళ్యాణ్ సార్ అన్న చెప్పాలి కదా, సారు కూడా చేనేత బట్టలకు బ్రాండ్ అంబాసిడరే కదా. సారు సినిమాలు రాజకీయము ఫుల్ బిజీగా ఉన్నాడు కదా. ఇద్దరు కలిసి చేనేత యాడ్ చేస్తే నేతన్నలకు ఆసరైతారు కదా, వాళ్ళు తలుచుకుంటారు కదా. వాళ్ళు చెప్తేనే కడతారు అయ్యింది. ఇప్పుడు నేను చంద్రవ్వ కట్టేది చేనేత చీరలే, ఊర్లో చాలా మందికి ఇట్లా గీవే చీరలు కడతారు. సగానికి సగం పడిపోయిందట కదా దందా, సర్కారు పట్టించుకోదాయే, అంబాసిడర్లు సపోర్ట్ చేయరాయే, ఎట్లా? ఇప్పుడు నువ్వు బాగా చెప్పినావు కదా, సర్కారు కానీ చేనేత అంబాసిడర్లు కానీ ఏమైనా పట్టించుకుంటారేమో తీయగా. అప్పటి వరకు అయితే నేనే పబ్లిసిటీ చేస్తా,